చిత్తూరు జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో యానాదులు ఫారెస్ట్ అధికారులు జరిపిన సమావేశంలో ఆర్డీఓ రేణుక పాల్గొన్నారు. జిల్లా యానాదులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ పరిధిలో వ్యవసాయం చేస్తున్న భూములను సర్వ హక్కులను యానాదులకు ఇవ్వాలని, అడవిలో దొరికే తేనె పండ్లు ఆకులు వారు తీసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల కమిటీ చైర్మన్ కార్యదర్శులు సహాయ గిరిజన సంక్షేమ అధికారి రెహమాన్, యానాదుల జిల్లా చైర్మన్ చిరంజీవి, వైస్ చైర్మన్ మునిరత్నం, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి యానాదికి భూమి కావాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నది. ఇది మాకు ఒక హక్కు ఉంది, గిరిజన లేదా అడవి హక్కుల చట్టం కింద 2005 అనే చట్టం కింద మేము భూములు కావాలని కోరుతున్నాము. ఈ భూములు ప్రతి ఒక్క క్లైమ్స్ కింద ప్రతి ఒక్క యానాది అప్లై చేస్తున్నారు. అటవిలో నివాసం ఉన్న దానివల్ల అటవిలో ఉంటూ అటవి సమతుల సంపదతో పనిచేస్తూ గతంలో ఎప్పుడో మా పై మా పేద మా పెద్దోళ్ళు మా పెద్దవారు పూర్వీకులు మా పూర్వీకులు ఇచ్చినటువంటి సంపదతో ఆ హక్కుతో మేము ఈరోజు భూముల్ని ఆర్ఓఎఫ్ఆర్ భూములను అడుగుతూ జిల్లా వ్యాప్తంగా దీని మీద పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం మాకు ప్రతి యానాది